వెల్కమ్ టు అవర్ ఛానల్ తులసింది బ్లాగ్స్. మేము ఈరోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము. వెదర్ చాలా బాగుంది, అందుకని పార్కుకి వెళ్దామని అనుకుంటున్నాము. మీరు మీకు కూడా చూపిద్దామని వీడియో పెడుతున్నాము. సో మీరు కూడా చూసేయండి, వెళ్దామా? మా తులసి వాళ్ళు ఈ కుక్కతో ఆడుకుంటున్నారు. తులసికి ఇదంటే చాలా భయం, ఇది చిన్నగా ఉన్నా మా తులసి భయపడుతుంది. మా ఇంట టామీ ఫుల్ వీడియో దాంతో తీయండి. ఇంకా మనం ఎందుకో దాయిందు తులసి ఆగు. హాయ్ హాయ్ చెప్పు. రే పోతున్నాం బాయ్. ఆ తులసి వాళ్ళు వెళ్తున్నారు, నడవండి. ఏ ఎటు పోతున్నావు? ఇందు ఏమొద్దు, దారి ఎటు ఉందో అటేవా. వస్తున్నాం. మొత్తం చెట్లుంటాయి ఇక్కడ, మొత్తం చాలా గ్రీన్గా ఉంటుంది. వెదర్ మాత్రం చాలా బాగుంటుంది కూల్గా. పడుతుంది తులసి అనుకో గట్టిగా. నువ్వు అనుకుంటే అవుతుంది, ఇంకా గట్టిగా అనుకో. మాకు వినిపిస్తలే ఇక్కడ. నేను గట్టిగా అంటే చెట్ల మీద పక్షులు ఉంటాయి కదా, భయపడి పారిపోతాయి అన్నమాట. చూడు నీ అరుపుకి భయపడి పారిపోతుంది. దారి చూపిస్తున్నారు వీళ్ళు నాకు. కరెక్టేనా? కట్టే అవునా? అయ్యో కనిపించలేదు వాళ్ళకి. వెళ్ళిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మేము పార్క్ దగ్గరికి వచ్చేసినాం. తులసి తీసుకొచ్చింది. అబ్బా రావట్లేదా? వస్తుంది. అబ్బాయి ఏంది అంట నువ్వు పోయిందు. ఒకటి నీకు ఒకటి నాకు. మా తులసి వాళ్ళు చిన్న ఉన్నప్పటి నుంచి ఇదే పార్కులో ఆడుకొని పెరిగిరు. ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫోటో పెట్టిన ఏంటిదంటే ఆ చెట్టు దగ్గర దిగినాం అనుకుంటా. ఏ చెట్టు చూపించు మాకు. కా తులసి, నువ్వు మామ ఇందు దిగిరు చూడు. ముగ్గురం అదే గుర్తులేదు. అదేనా? ఈడ ఈడ మామ ఇన్స్టాగ్రామ్ లో ఉంటుంది ఆ ఫోటో. ఉంటుంది, కంపల్సరీ చూసి పెట్టింది ఉంటుంది. మా తులసి వాళ్ళు అప్పుడు మామ నిల్లా కూర్చుంటే కూర్చున్నాడు. పోయింది. వావ్ మంచిగా ఉన్నాయి. మా ఇందులాగా తులసిలాగా చాలా క్యూట్గా అందంగా ఉన్నాయి. మా తులసి ఇదిగో ఇలా ఉంటుంది అనుకోండి. అవును చాలా బాగున్నాయి. మేము అత్తమ్మ అదే రైమమ్మ మ్యారేజ్ కాక ముందుకి ఇది ఆడుకున్నీ కూడా వీడియో చూపించిన కదా. అవును చూసా. ఇందు అయితే చాలా బాగా ఆడుకుండింది. ఇగో ఇవి ఉన్నాయి కదా దీంట్లో కాలెట్టారు కదే ఊరకాలే. చూయించు ఇంకా మాకు పార్క్ చూయించు. మొత్తం చూపించాలా? యా
కెమెరా పట్టుకోలే నేను. వాటర్ పోయి తులసి, నువ్వు ఎందుకున్నావు అసలు? ఇది నేను ఎవరినో అడిగినా చెప్పిండ్రు అవి తింటాయంట. అవునా? ఇవి ఇవే. నువ్వు కూడా తింటావంట? మామ చెప్పిండు తులసి. ఇందు కూడా ఒకటి తింటదంట. ఇందులో ఏం చెట్టు బ్లాక్ గా ఉంటాయి చూడు, పళ్ళు బ్లాక్ గా చిన్న చిన్న నేరేడి నేరేడు పండ్ల అవి అవి ఏడుంది చెట్టు కాళ్ళు ఇక్కడ ఉండే అప్పుడు కొట్టేసినట్టున్నారు ఇప్పుడు. ఇవి టేక్ చెట్టు ఆడుంది 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 ఇక్కడ ఉంది అది అంత క్లియర్ గా కనిపిస్తలేదు వాళ్ళకి. చెట్టు ఇది ఆ చెట్టు అది మాకు క్లారిటీగా కనిపించట్లే. అవును నేను చూస్తున్నా కాబట్టి అది నేరేడు పండు చెట్టే. ఇంకా అదే ఏమో చెప్దాం అనుకున్నాను ఇందాకనే, అది వర్షాకాలంలో కాస్తాయి అనుకుంటా. అవి ఆ పండ్ల అనుకుంటా వర్షం పడేటప్పుడే వస్తాయి అవి కాస్తాయి. నేను మా ఫ్రెండ్ శిరీష రేవతి అని మేము ముగ్గురం వచ్చి తెంపుకునే వాళ్ళం. చెట్టు ఎక్కుతుండే పిల్ల నువ్వు నీకు వస్తుంది ఆ తులసి చెట్టు ఎక్కని ఇంకే వస్తుంది. ఇందు నీకు ఏడ నేర్చుకున్నావు తులసి? నువ్వు ఏడ నేర్చుకున్నావు అంటే అక్క కూడా ఎక్కుతుంది చెట్టు. ముగ్గురం ఎక్కుతాం ఏంటన్నా ముగ్గురం అంటే మేము ఊర్లో ఉంటాం కదా అట్లా నేర్చుకున్నాం. చెట్టు ఎక్కి ఎక్కి అలవాటు అయిపోయింది బాగా మాకు. అయితే ఈడ కూడా మొత్తం గడ్డి ఉండే ఈడ కూడా ఇది కూడా పోయింది. నువ్వు వస్తలేవా అని అన్నీ అలిగినాయి కప్ప తులసి. ఇక్కడ ఫోన్ ఏడుంది చిన్న కప్ప. చిన్న కప్ప ఏ తులసి? గట్టిగా మా తులసి చిన్న ఉన్నప్పుడు కప్పల్ని పట్టుకునేది. ఇప్పుడు కప్పలంటేనే భయం. కప్పల్ని బల్లులను పట్టుకునేది. ఇప్పుడు కప్పలని బల్లులను చూస్తే అంత దూరాన పారిపోతుంది. ఓకే మొత్తం ఒకసారి ఏదో కూర్చున్నాం అడుగుతుంది మొత్తం ఒకసారి వీళ్ళకి క్లారిటీగా మొత్తం చూపించాలి. ఓకే ఓకే ఏంటి ఇక్కడ సౌండ్ వస్తుంది ఎక్కడ? ఏమో చెప్పండి ఏదైనా ముచ్చట. మనం ఏం ముచ్చట చెప్పాలి? ఏం ముచ్చట చెప్పడానికి మామ షాక్ ఫిలిమ్స్ కూడా దీంట్లోనే తీసింది. ఏం తీసింది? ఒకటేమో తీసింది మామ. అది మామ ఏదో తీసింది అబ్బా ఇంత గుర్తొస్తుంది. కొడితే వస్తుంది నేను తులసిని కొడితే వస్తుంది అనుకుంటున్నా. కొట్టొకటి నువ్వు చెప్పాలి అట్లా చెప్తే ఇంకా వాళ్ళందరూ వచ్చి నన్ను కొడితే వస్తుందా? వస్తుంది తులసి. మరి ఆ పిల్ల ఎట్లనే సడన్ గా కొడితే వస్తుంది అన్నది రవి మామ పేరు కొడితే వస్తాను ఆ పిల్ల. నేను తులసిని కొడితే వస్తుంది అనుకున్నా. నేను తులసిని కొడితే వస్తుంది అనుకున్నా. ఒకసారి చూపించాలి మళ్ళీ ఇట్లా నడుచుకుంటే వెళ్దామా అక్క? వెళ్దాం వెళ్దాం ఉండు వాళ్ళకి మొత్తం చూపించని క్లియర్. ఒక పని చేద్దాం ఇందు చెప్పు ఏంటి ఇట్లా కూర్చోడానికి అన్నీ ఉన్నాయి కదా అందరి దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చొని వెళ్ళాం. ఇంకా ఏమైనా చెప్పు తులసి. ముచ్చట ఇంకేం లేదు ఇక్కడ ఈ దండముడి దండముడే కదా దండముడిలో ఉన్న చిన్న పార్క్ గ్రీన్ పార్క్ ఇది. ఇంకోటి కూడా ఉంది అక్కడ గ్రీన్ పార్క్ అండగానే గ్రీన్ ఎక్కువ లేదు ఇక్కడ. నువ్వు లేక లేదు నేను ఉంటే ఉంటుందా? యా ఇంకోటి ఉయ్యాల పార్క్ కూడా ఉంది అక్కడ. అంత దూరం ఎవరు వెళ్తారు అనేది నువ్వు చూపిస్తున్నావు మాకు ఇంతకు కూడా లేదు అంత దూరం వెళ్ళడానికి. అడ్డమవుతా ఇంకే అట్లా అంతేనా? అంతే. ఇది ఏం చెట్లు తెలుసా అక్క? ఏవి ఇవి? దీనికి ఫ్లవర్స్ కాయవు నాకు కూడా తెలియదు. అవునా తెలుసా తెలుసు నీకు? కొబ్బరి చెట్టు. కొబ్బరి చెట్టేనా? కొబ్బరి చెట్టేనా? నాకు కాదనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇది ఏ చెట్టు ఫ్రెండ్స్?
మీకు ఇవి ఏం చెట్టు అనిపిస్తే అది కామెంట్స్ లో పెట్టండి. అది ఆ పండ్లు ఉంటాయి కదా, ఈత పండ్ల, ఈత పండ్ల చెట్టు, ఈత పండ్ల చెట్టు కాదు, ఈత పండ్ల మరి కొబ్బరి చెట్టు కాదు కదా, అవి పొడు ఉంటాయి ఆకులు. కొబ్బరి చెట్టు మరి ఇవి ఏం చెట్టు, షో చెట్టు ఏమో. ఊర్లో కూడా ఉంటాయి ఇలాంటి చెట్లు ఎక్కువ. ఫ్రెండ్స్ మేము ఎక్కువ ఎక్కువ స్పెండ్ చేసింది పార్క్ ఇది ఒకటే. మేము ఇక్కడ పెట్టినావా ఫ్రెండ్స్, మేము ఎక్కువ టైం స్పెండ్ చేసింది ఈ పార్క్లోనే. చెంపవాలి కూడా నల్లి అడుగుదాం అని వచ్చిన అదేం చెట్టు, నాకు తెలుసు అన్ని చెట్ల పేర్లు నాకు బాగా తెలుసు, నన్ను అడుగు నేను చెప్తా ఇంకా ఏమన్నా ప్రాబ్లం వస్తే, డౌట్ వస్తే అంటే. ఎక్కడున్నా నేను ఇక్కడనే ఆడుకునే వాళ్ళం. ఇదేం స్కూల్ నుంచి వెళ్ళేసి వచ్చినాక కూడా ఇక్కడికే వచ్చేవాళ్ళం అనమాట. రవిమామతో ఎక్కువ ఇన్నే ఎక్కువ ఆడుకునేటోళ్ళం రవిమామతో అయితే. ఇంకేం చెప్పాలి, కొద్దిసేపు ఉండి పోవచ్చు ఇక్కడ. ఏం చేసినా ఇద్దరు ఏం చేసినా చెట్టు ఎక్కువ చెట్టుని వచ్చా ఇందు ఇందు పై వరకు ఎక్కువ ఇందు దిగు కింద పడతా కాదు ఇది అదే కదా కింద పడాలనే కొడుతున్నా. ఆ మాత్రం అర్థమవుతలేదా ఇందు. ఒకసారి మేము అమ్మమ్మ తోటికి వచ్చినాం ఇడికి, ఈడొచ్చినాం ఈడ ఈడొచ్చినాం కూర్చొని ఏం చేసినారు ఏం చేయలే ముచ్చట్లు. ఇదేం చెట్టు ఇదేం చెట్టు ఇదేం చెట్టు ఇదేం చెట్టు అంటే అక్క తిరుగుతుందా మనం ఏం చెట్టు తెలీదు తెలియకనే తిరుగుతుందా. ఓకే ఇంకా చెప్పేస్తారా చెప్పేస్తా కొంచెం చాలా బాగుంది తీసుకొని అక్క నేను తీసుకో ఎంత బాగుంది పింక్. పింక్ అంటే మా తులసికి చాలా ఇష్టం. అవునవును పెట్టేసినామా ఇప్పుడన్నా. ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే మేము పార్క్కి వచ్చి పార్క్ కూడా చూపించినాం మీకు బాగుంది కదా అంతా బాగుంది. ఇంకోటి నేను అక్కడ ఫోటో రవిమామతో దిగిందన్నా అన్న కదా, అది ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టాము చిన్నప్పుడు. మేము చిన్నగా గింత గింత ఉన్నామేమో, మామ ఇంత పెద్దగా ఉన్నాడు. అది ఇన్స్టాలో పెట్టిన ఫ్రెండ్స్ చూడండి. బాయ్ ఇంకా ఇంకా చూపించా మొత్తం చూపించిన వీడ. అవును ఇంకేం చూపించలేదు ఇంకా అన్ని చూపించి. ఓకే మరి బాయ్. ఓకే ఫ్రెండ్స్ బాయ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అంత సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.